హలో, నేను నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సన్స్క్రీన్ గురించి ఇంకా కొన్ని విషయాలని షేర్ చేసుకోవడానికి వచ్చాను. నేను ఆల్రెడీ సన్స్క్రీన్ గురించి 2 వీడియోస్ చేశాను. అయినా కానీ సన్స్క్రీన్ గురించి ఏదో ఒక క్వశ్చన్ నాకు వస్తూనే ఉంది డైలీ. అందుకనే సన్స్క్రీన్ గురించి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని నేను ఈరోజు మీకు చెప్తాను. సన్స్క్రీన్ అనగానే అందరికీ వచ్చే డౌట్, మేము ఇంట్లో ఉంటాము, మేము ఎందుకు యూస్ చేయాలి, మేము బయటకు వెళ్ళేటప్పుడు యూస్ చేస్తాము అంటారు. కానీ అది రాంగ్. మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఈ వెలుతురు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు సన్ రేస్ ఉంటుంది. మనం అల్ట్రావైలెట్ రేస్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మార్నింగ్ 8 కల్లా మీరు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. SPF 30 అబోవ్ ఉండాలి, 60 అండర్ ఉండేలాగా చూసుకోవాలి. సన్స్క్రీన్స్లో కూడా కొంచెం మెడికేటెడ్ సన్స్క్రీన్స్ అయితే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది నార్మల్ సన్స్క్రీన్స్ కన్నా. దాంట్లో కూడా ఎక్స్పెన్సివ్నే యూస్ చేయండి అని నేను చెప్పను. 150-200 రూపీస్లో కూడా చాలా మంచి సన్స్క్రీన్స్ ఉన్నాయి. సన్స్క్రీన్ ఏదో 2 మంత్స్ యూస్ చేసి స్టాప్ చేస్తే సరిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. మన డైలీ లైఫ్లో నీళ్లు తాగటం, అన్నం తింటాం ఇవి ఎలా ఇంపార్టెంటో సన్స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. సన్స్క్రీన్ మన లైఫ్ టైం మనం సన్స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. స్క్రీన్ ఈరోజు మార్నింగ్ అప్లై చేసాము, మళ్ళీ రేపు చేద్దాంలే అని కూడా అనుకోవద్దండి. సన్స్క్రీన్ ప్రొటెక్షన్ కెపాసిటీ ఓన్లీ 2 అవర్స్ మాత్రమే. 2 అవర్స్ తర్వాత దాని ప్రొటెక్షన్ పోతుంది, మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. మరీ 2 అవర్స్కి ఒకసారి మేము అప్లై చేయలేము అంటే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సన్స్క్రీన్ యూజ్ చేయటం వల్ల మా స్కిన్ డార్క్గా అయిపోతుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. సన్స్క్రీన్ యూజ్ చేస్తే డార్క్గా అసలు అవ్వనే అవ్వదండి. అది స్టార్టింగ్ మనం ఎవ్రీడే ఫెయిర్నెస్ క్రీమ్స్ అప్లై చేసుకుంటాం కదా, ఆ ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేయగానే మన స్కిన్ కొంచెం లైట్గా అనిపిస్తుంది, కొంత టైం తర్వాత మళ్ళీ డార్క్ అయిపోతుంది. కానీ మనం సన్స్క్రీన్ అప్లై చేసుకోవటం అలవాటు చేసుకుంటే ఒక 15 డేస్ మీకు కొంచెం ఆయిలీగా డల్గా అనిపించచ్చు. 15 డేస్ తర్వాత మీరు ఫెయిర్గా అవుతారు, ఎందుకంటే మీ స్కిన్కి సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ దొరికింది కాబట్టి మీ స్కిన్ బెటర్ అవుతుంది. సన్స్క్రీన్ చాలా ఆయిలీగా ఉంటుంది, దాన్ని మేము యూస్ చేయలేకపోతున్నాము అని కూడా కంప్లైంట్ ఉంది. సన్స్క్రీన్ మీరు ఆయిలీగా ఉండేది కాకపోతే మీరు మ్యాట్ ఫినిషింగ్ సన్స్క్రీన్స్ కూడా యూస్ చేయొచ్చు. మన స్కిన్కి మాయిశ్చర్ కావాలి, ఆ మాయిశ్చర్ మనకి సన్స్క్రీన్ ద్వారాగా కూడా వస్తుంది. మీరు సన్స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సన్స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడే మీ స్కిన్ ఎంతో హైడ్రేట్ అవుతుంది. లేదు మీకు ఇలా ఆయిలీగా ఉండటం ఇష్టం లేదు అంటే మీరు మ్యాట్ ఫినిషింగ్ సన్స్క్రీన్స్ని యూస్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ అడిగారు నాకు, మేము ఫౌండేషన్ అప్లై చేసుకుంటాం, ఎవ్రీడే మేకప్ చేసుకుంటాం, అందుకనే మేము సన్స్క్రీన్ అప్లై చేయట్లేదు అని చెప్పారు. సన్స్క్రీన్లో 60 SPF వరకు ఉంటుంది, మన మేకప్ ప్రోడక్ట్స్లో 10-15 SPF ఉంటుంది. అది ఏమాత్రము మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయలేదు. అందుకనే ఇప్పుడు మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సన్స్క్రీన్లో కూడాను టింటెడ్ సన్స్క్రీన్స్ వచ్చాయండి. అవి మన ఫౌండేషన్ లాగా, సిసి క్రీమ్ లాగానే ఉంటాయి. మీకు ఫౌండేషన్ లుక్ మన సన్స్క్రీన్తో కూడా వచ్చేస్తుంది. ద బెస్ట్ని చూస్ చేసుకోవాలంతే. మీరు సన్స్క్రీన్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కానీ ఇంకా ఒకసారి చెప్తాను. మనం సన్స్క్రీన్ అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ సన్ డ్యామేజ్ నుండి కాపాడుకోవచ్చు, ప్రీ మెచ్యూర్ ఏజింగ్ని ఆపొచ్చు, మన స్కిన్లో మెలానిన్ ప్రొడక్షన్ని కూడా తక్కువ చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ సన్కి ఒక స్క్రీన్ లాగా మన సన్స్క్రీన్ పనిచేస్తుంది కాబట్టి కొంచెం మెలానిన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, మన స్కిన్ లైటెన్ అవుతుంది, హైపర్ పిగ్మెంటేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, స్కిన్ క్యాన్సర్స్ రాకుండా చూసుకుంటుంది, రింకిల్స్ ఫైన్ లైన్స్ రాకుండా చూసుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంకా సన్స్క్రీన్స్ అప్లై చేసుకోవట్లేదో, ఎవరైతే మీ స్కిన్స్ని ఇంకా సన్ నుండి ప్రొటెక్ట్ చేయట్లేదో, ఇప్పుడు తెలుసుకున్నారు కదా సన్స్క్రీన్ బెనిఫిట్స్. ఇమ్మీడియట్ మీరు ఒక మంచి సన్స్క్రీన్ యూస్ చేయటం స్టార్ట్ చేయండి. ఇంకా మీకు సన్స్క్రీన్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను దాని గురించే వీడియో చేస్తాను. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.